ఇంకా లక్ష్యం నెరవేరిపోయింది కదా మీకు, ఇంకా మళ్ళీ వెంట పడుతూనే ఉంటారా జగన్ వెంట? అంటే అలాగని ఏసీ చేసిన విత్డ్రా కాదు నేను అంటున్నది, ఆ కేసులు ఇంకా వాదిస్తారా? ఎలాగ వాదించాలిగా, అయితే కోర్టు కొట్టేయాలి నాది, లేదా నేను వేసిన దానికి ఫేవరబుల్గా ఆర్డర్ రావాలి. ఏదో ఒకటి జరిగేదాకా వీ కాంట్ లీవ్ ఇట్ కదా. కాకపోతే కసి అంత కసి ఉండదు, వాయిదా పడతా బా వాయిదా పడింది వాయిదా పడింది అని చెప్పి ఫీల్ అయిపోయింది. వాయిదా పడితే వాయిదా పడింది ఓకే అనుకోవచ్చు అని అనుకుంటున్నా, కొత్తగా ఏం వాయిదా పడలేదు. ఏమో ఈ కూటమికి సంబంధించి అందరూ చాలా ఎక్స్పెక్టేషన్ తోటి ఉన్నారు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం మీద, ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు వీళ్ళు ఉండాలంటే ఏం చేయాలని మీరు అనుకుంటారండి? వాళ్ళు అనుకోవాలండి, మళ్ళీ చెప్తున్నాను నేను ఒక సాధారణ ఎమ్మెల్యేని, నేను ఏమనుకున్నా నోబడీ బాదర్స్, సో ఐఎమ్ టూ స్మాల్ ఫెలో ఇన్ ద హోల్ సిస్టమ్. అంటే మీకు అలవాటు అయిపోయింది కదా, 4.5 సంవత్సరాల పాటు రచ్చబండ పెట్టి పెట్టి అలవాటు అయిపోయింది సమస్యల మీద మాట్లాడి మాట్లాడి. మరి ఏదన్నా నిజంగా ఏదైనా ఇష్యూ పబ్లిక్ ఇష్యూస్ వస్తే మళ్ళీ అది కంటిన్యూ చేస్తారా? ఇంకా ఆగిపోయినట్టే ప్రస్తుతానికి అవసరం లేదు, రాకూడదని కోరుకుంటున్నాను. అవసరం అయితే మళ్ళీ అవతారం ఎత్తుతారా? చెప్పలేను, రాకూడదా ప్రస్తుతానికి అయితే అవసరం లేదు, అవసరం రాదని అనుకుంటున్నా, రాకూడదని భగవంతుని ప్రార్థిస్తున్నా. నేనైతే ప్రజాపక్షం అనేది స్పష్టం కదా, కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం కూడా నువ్వు ప్రజలతోనే ఉండు, పాలనలో నీకు సంబంధం లేదని చెప్పారు కదా, చెప్పారు కదా, సో ప్రజలతోటి ఉంటాం, ఎమ్మెల్యేగా ప్రజాసేవ చేసుకుంటాం. ఓకే, ఇంకా మీకు పర్సనల్గా ఒక విషయం ఏంటంటే, మీరు మిమ్మల్ని తీసుకెళ్ళి పుట్టినరోజు రోజున అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టి మిమ్మల్ని మానసికంగానూ శారీరకంగానూ హింసించిన వ్యక్తులు ఆఫీసర్స్గా ఉన్నారు ఇప్పటికి, వాళ్ళ విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకుంటుందని మీరు అనుకుంటున్నారు? తీసుకుంటుందని అనుకుంటున్నా, డెఫినెట్గా జైల్లో పెట్టాలి, అది చేసిన పనికి 7 సంవత్సరాలు మినిమం శిక్ష, ఆ శిక్ష పడేలాగా మా వంతు ప్రయత్నం నేను చేస్తా. మరి వాళ్ళు సక్రమంగా ఇన్వెస్టిగేషన్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో చేసిన తప్పులు కొంతమంది మీరు సునీల్ విషయం చెప్పారు, ఒక ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్కి సంబంధించి, అలాంటి వాళ్ళు ఎవరెవరు ఉన్నారండి ఇప్పుడు ఈ ప్రభుత్వం? నా విషయంలో సునీల్ అండి, చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఫస్ట్ ఇనిషియేట్ చేసింది కూడా సునీలే, ఆ తర్వాత మరి మంచి అధికారిగానే అంటే సంజయ్కి నెగిటివ్ నేమ్ లేదు కానీ మరి జగన్మోహన్ రెడ్డి చెప్పిన దానికి తానా అంటే తందానా అని చెప్పి మరి అతను కూడా చేయలేని తప్పులు చేశాడు, అక్రమంగా ఆ కేసులు పెడతాం. బిగ్గెస్ట్ కల్ప్రిట్ ఈస్ రఘురామరెడ్డి, సో వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి. నలుగురు మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారు మెయిన్, మిగిలిన వాళ్ళందరూ నిమిత్త మాత్రమే డైరెక్ట్గా రాజేంద్రనాథ్ రెడ్డి అయితే ఇన్వాల్వ్ కాలే డైరెక్ట్గా, సో రఘురామరెడ్డి ఈజ్ ద మెయిన్ కల్ప్రిట్, సునీల్ ఈజ్ మెయిన్ కాన్స్పిరేటర్, సంజయ్. ఇప్పుడు ఎప్పుడు లేనంతగా పొల్యూట్ అయిపోయారు ఆఫీసర్స్ అని చెప్పి సీఎం గారు ఓపెన్గా చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన పాపం ఆఫీసర్లు అంటే విపరీతమైన మోజు చంద్రబాబు నాయుడు గారు, రాజకీయ నాయకుల కన్నా కూడా ఆయన మరి గతంలో ఆఫీసర్లకి చాలా ఎక్కువగా గౌరవం ఇచ్చేవారు, మరి ఆయన కొంచెం షాక్ అవుతారు కదా అటువంటి నేను ఇంత గౌరవం ఇచ్చిన అధికారులు మరి ఇలాగా చేస్తారు అని అంటే మరి డెఫినెట్గా ఆయన షాక్ అవుతారు ఎవరైనా కూడా. మీరు గతంలో చూశారు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు సంఖ్య పెరిగిపోయిన తర్వాత కొంతమందికి తెలియకుండానే మేము అధికారంలోకి వచ్చి మమ్మల్ని ఏం చేయలేమని ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగిపోతూ ఉంటుంది, అలా ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలని మీరు అనుకుంటున్నారు? ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటే తప్పలేదు, ఓవర్ కాన్ఫిడెన్స్ పెరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఏం చేయలేరు, సీట్లు వచ్చేసినాయి కదా, ఇంకేం చేయగలరు, సీట్లు తగ్గించలేరు కదా. పాలనా విధానంలో ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది పనికిరాదు అని చెప్పి మీరు కూడా పలు సందర్భాల్లో అన్నారు, మరి అలాంటిది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి అంటే గతం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, 151 సీట్లు అంటే చిన్న నెంబర్ కాదు, అందరూ నిర్ఘాంతపోయే నెంబర్, 151 సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకు పరిమితం అయ్యాడు కదా, సో అది అప్పుడప్పుడు గుర్తు తెచ్చుకుంటే సరిపోతుంది. సో మీ రోల్ ఎలా ఉండబోతుంది రాబోయే రోజుల్లో? ఒక ఎమ్మెల్యేగా అత్యద్భుతమైన పాత్రనే మా ఉండి నియోజకవర్గంలో నాకు మంత్రుల్లో కూడా ఆల్మోస్ట్
ఆల్మోస్ట్ అందరూ నాకు తెలిసిన వాళ్ళు మంత్రులు, నాకు తెలియని మంత్రి ఎవరో ఒకటి ఇద్దరు ఉన్నారేమో కొత్తగా అలా లాస్ట్ మినిట్లో వచ్చి జాయిన్ అయిపోయే వాళ్ళు ఎవరున్నా మరి ఒకటి అలా ఉన్నారేమో కానీ నాకు అందరూ కూడా ఈ అనిత కానీ సవిత ఆనంత అందరూ కూడా నాకు కేశవ్ అయ్యన్న గారు సరే స్పీకర్ అనుకోండి నా నియోజకవర్గంలో కొన్ని సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల్ని నేను చేసుకుంటే సరిపోతుంది. సో దానికి నేను అసలు ఫస్ట్ 3-4 నెలల్లోనే ఒక రోడ్ మ్యాప్ ఇచ్చి పనులు మొదలు పెట్టేస్తా. సో నేను చేయాల్సిన పని మేబీ 1 ఇయర్ ఐ విల్ కంప్లీట్, మిగిలిన 4 సంవత్సరాలు నేను ఏం చేయాల్సిన అవసరం ఉండదు నా నియోజకవర్గం వరకు. ఆ గ్యారంటీ నమ్మకం నాకు. రఘురామకృష్ణరాజు నోటికి భయపడిపోయి అందరూ దూరం పెట్టేస్తున్నారు అనే ఒక విమర్శ ఉంది, సరే ఇంక మీట్ అయినా మీ నోటిని కొంచెం కంట్రోల్లో పెట్టుకుంటారా? అవకాశం లే, ఎందుకంటే నా నోరు ఎప్పుడు కంట్రోల్లోనే ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు, ప్రజలు అనుకుంటున్నారు. నేను మాట్లాడవలసిందే మాట్లాడతా, మాట్లాడవలసిన అవసరం వచ్చినప్పుడు మాట్లాడతా, చెత్త మాట్లాడను, పొగడవలసిన అవసరం లేని వ్యక్తిని పొగడను, తిట్టవలసిన అవసరం లేని వ్యక్తిని తిట్టను, అందరితోటి గౌరవంగా ఉంటాను. ఇప్పుడు మీకు ఎంత గౌరవం ఇచ్చానో మీ కెమెరామెన్ కూడా అంతే గౌరవం. ఇన్ని మంచి లక్షణాలు ఉన్న రఘురామకృష్ణరాజు గారికి ఎందుకు అనుకున్న అవకాశాలు రాకుండా, ఎందుకు రావు అంటే నాలో నాయకులకి నచ్చని లక్షణం నా ముక్కుసూటితనం, ప్రజలకు నచ్చే లక్షణం కూడా నా ముక్కుసూటితనం. ఇంకొకటి నాలో నాయకులకు నచ్చని లక్షణం, నేను ఆల్మోస్ట్ నేమ్ ఎనీ సబ్జెక్ట్, ఎట్లీస్ట్ ఇఫ్ నాట్ మాస్టర్, ఐ కెన్ టాక్ ఆన్ ఎనీ సబ్జెక్ట్ దట్ ఈస్ అవైలబుల్ ఇన్ దిస్ యూనివర్స్ ఇంక్లూడింగ్ ఆస్ట్రాలజీ. ఐ మీన్ ఒరేషియస్ రీడర్, ఏ సబ్జెక్ట్ మీద అయినా మాట్లాడగలను, అద్భుతంగా మాట్లాడలేకపోవచ్చు. అన్ని సబ్జెక్ట్స్ వాళ్ళకి తెలియకపోవడం వల్ల ఏంటి? తెలిసినందువల్ల. ప్రజలు ఏదైతే లైక్ చేస్తారో నాయకులు ఆ క్వాలిటీస్ని లైక్ చేయరు. ఏ నాయకులు, ఏ నాయకుడైనా సరే, ఏ నాయకుడైనా సరే, అంటే చివరికి రఘురామకృష్ణరాజు అనే ఆయన్ని ఒక యూస్ అండ్ త్రోగా వాడుకుంటున్నారు అనుకోవచ్చు. నేను అనుకోవట్లా, నేను గతంలో కూడా నన్ను యూస్ అండ్ త్రోగా నేను అనుకోలేదు, ఎందుకంటే నేను ఆ పార్టీలో చేరింది ఆఖరి నిమిషంలో. నన్నేమి జగన్మోహన్ రెడ్డి యూజ్ చేసేసుకోవాలి, ఇప్పుడు నన్నేమి తెలుగుదేశం యూజ్ చేసుకుందని నేను అనుకోవట్లా, ఎందుకంటే నేను ఒక ఆశయం కోసం పనిచేస్తా, జగన్మోహన్ రెడ్డిని దింపాలని అంతే తప్ప నేనేదో నా ఆశయం నెరవేరిపోద్ది ఖచ్చితంగా దిగిపోతాడని నేనే అనుకోవాలా. ఒకప్పుడు మొదలు పెట్టినప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ వచ్చేస్తుంది, తెలుగుదేశం పార్టీ మనకి ఏదో పెద్ద కిరీటం పెడతారు అని నేను అనుకుని ఉంటే అది వేరే విషయం. నేను ఈ యజ్ఞం మొదలు పెట్టినప్పుడు తెలుగుదేశం పార్టీ 5 ఏళ్ళలో వస్తుందని నేను అనుకోలా. నేను అనుకున్నప్పుడు తెలుగుదేశం పార్టీ నన్ను వాడుకుంటాం లేదు, నేను తెలుగుదేశం పార్టీని వాడుకున్నది లేదు. కాకపోతే ఈ పరిణామాల వలన నేను తెలుగుదేశం పార్టీకి సంవత్సరం ముందు పోరాటం ప్రారంభించిన జనసేన పార్టీకి ఉపయోగపడ్డా, వాళ్ళ ఎఫర్ట్స్కి నేను వేసింది. ఫౌండేషన్కి ఎక్కువ టైం పడుతుందండి, అది ఫౌండేషన్ మీద మేడ కడతాం ఈజీ. ఇప్పుడు టక స్ట్రక్చర్లతో లేపుతున్నారు కదా, దానికి కావాల్సింది ఏంటి? ఫౌండేషన్. దానికి టైం పడుతుంది, అది కనపడదు. నేను వేసింది ఫౌండేషన్. సో ఫౌండేషన్ అనేది ఎవరు కనిపించదు, స్ట్రక్చరే కనపడుతుంది. సో మీరు ఫౌండేషన్ మిగిలిపోతారు చివరికి. నాకు సంతోషం ఉంది అందులో అంటున్నా. ఓకే, నేను గుర్తింపు కోరుకునేది ప్రజల్లోనే, ఆ ప్రజల్లో నాకు గుర్తింపు ఉంది. సో అందుచేత నేను ఇవాళ ఎంత హ్యాపీగా మీతో నేను మాట్లాడగలుగుతున్నా. చూసిన వెంటనే ఏమన్నారు, ఎప్పటికన్నా హుషారుగా ఉన్నారన్నారు, అంతే కదా. ఎందుకు హుషారుగా ఉన్నా? ఏది ఎక్స్పెక్టేషన్ లేదు కాబట్టి. అసలు నేను కోరుకుని గట్టిగా ఈ లేదో నాకు పెద్ద బంగారు కిరీటం పెడతారా అని నేను అనుకుని ఉంటే ఎస్, ఎంత దాయాలైనా కళ్ళల్లో ఉన్నా సరే కళ్ళు అబద్ధం ఆడవు. నేను నా కళ్ళు చూసుకోండి, ఏమైనా చూసుకోండి, నేను హ్యాపీగా ఉన్నా. ఎందుకంటే నేను పోరాటం ప్రారంభించినప్పుడు
ఈ కూటమి ఉండాలని పాటుపడ్డాను. రెండున్నర సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి కలుస్తాము అన్న కనీస అవగాహన లేనప్పుడు కలుస్తారని చెప్పిన చివరిలో వస్తుందని ఫస్ట్ చెప్పింది. నేను రెండేళ్ల క్రితమే చెప్పా. దాని గురించి నేను అక్కడ ఎంతమందితో మాట్లాడాను, ఇక్కడ కళ్యాణ్ గారితో ఎన్నిసార్లు మాట్లాడాను, బాబు గారితో ఎన్నిసార్లు మాట్లాడాను, ప్రజలకు తెలియపోయినా వాళ్ళకి తెలుసు. సో నా విజన్ని నేను అకంప్లిష్ చేసుకోగలిగా వీళ్ళు ముగ్గురు కలవటం ద్వారా. చివరిలో నేను కలిపాను, నేను కలిపాను అని చాలా మంది మాట్లాడుకోవచ్చు. అక్కడ కూడా ఫౌండేషన్ నేనే వేశాను, ఫైనల్గా వేరే వాళ్ళు కలిపారు. నేను కాదంటే ఒక బీజం వేసింది నేను, నీరు పోసింది వేరు. బీజం వేయటం ఇంపార్టెంట్, నీరు పోయటం ఇంకా ఇంపార్టెంట్, లేకపోతే బీజం చచ్చిపోతుంది. బట్ నీరు పోయటానికి అక్కడ బీజం ఉండాలి. ఆ బీజాన్ని వేసింది నేను, ఇది ఎవరో కాదని నేను సత్యం. ఎందుకంటే దర్ ఇస్ రికార్డెడ్ ఎవిడెన్స్ త్రూ మై రచ్చబండ ప్రోగ్రామ్స్. రెండున్నర సంవత్సరాల క్రితమే నేను ఏదైతే చెప్పానో అది నా ట్రాక్ రికార్డ్. సో నా డ్రీమ్ నేను అకంప్లిష్ చేసుకున్నా. టు బికమ్ ఎ మినిస్టర్ ఈ ప్రభుత్వం వస్తుంది, వీళ్ళు నా గండ పెండారం చదువుతారు అని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయాలా? తొడగరు అన్న సంగతి నాకు పరిపూర్ణ అవగాహన ఉంది. తొడగరు అన్న సంగతి నాకు పరిపూర్ణ అవగాహన ఉంది. నేను చరిత్ర చదువుకున్నాను. మీకు 4 సంవత్సరాల్లో కొన్ని వేల ఈ మాట్లాడేసిన గుర్తుండదు, కానీ ఇఫ్ యూ గెట్ బ్యాక్ టు హిస్టరీ, కృష్ణదేవరాయలు తిమ్మరసు తిమ్మరసుకి కృష్ణదేవరాయలు ఏం చేశాడు? అలాగే నేను తిమ్మరసు అంటలా, నేను కృష్ణదేవరాయలు కాదు, వేరే విషయం. తిమ్మరసు అయితే కాదు అని ఉదాహరణ మీరే చెప్పారు. ఉదాహరణ చెప్తున్నా, ఎక్కడైనా సరే మీరు చరిత్రలో తీసుకుంటే అక్బర్ని మరి తండ్రి పోయిన తర్వాత 13వ ఏట చంపేసే అవకాశం ఉన్న బైరామ్ ఖాన్ అన్న అతను అక్బర్ని నచ్చర్ చేసి అక్బర్ని కింగ్ చేశాడు. అతను కూడా కలిపి చేసి అడవుల్లోకి పంపించి ఎడారిలోకి పంపించి చంపేశాడు అక్బర్. మీకు అవన్నీ గుర్తొస్తున్నాయి? ఇప్పుడు గుర్తు రావడం కాదండి, అవన్నీ నేను ఎప్పుడు చెప్పేవాడిని. నాకు ఎందుకు మీకు జరగబోయే ముందే తెలిసిపోతాయి ఏంటి ఇవన్నీ ఎందుకు చెప్పారు? ఎందుకు చెప్పాను అంటే ఇప్పుడు పుస్తకాలు చదువుకుంటే చాలా నాలెడ్జ్ వస్తుంది. అవన్నీ ముందే చెప్పేశారు కదా మీకు ఇలా జరగబోతుందని. అది నాకు తెలుసు కాబట్టి నేను ఇంత నిశ్చింతగా ఉన్నాను అంటున్నా. వై ఆమ్ ఐ సో మచ్ రిలాక్స్డ్? మొన్న కానీ అమెరికా నుంచి ఫోన్ చేసి ఫోన్లో ఏడ్చేస్తున్నాను. అరే ఏమో నేను హ్యాపీగా ఉన్నాను రా బాబు, నువ్వు అడుగుతావు ఎందుకంటా? నేను హ్యాపీగా ఉన్నా, నువ్వు ఎందుకు బాధపడతారు సార్? మీరు లేదు సార్ అన్యాయం. ఏమిటి అన్యాయం అంటే? ఎందుకు వాళ్ళు బాధపడుతున్నారు తెలుసా? జగన్ అనే ఆయన మీకు పదవి రాలేదంటే ఎంజాయ్ చేస్తాడు అనే ఒక చర్చ కూడా జరుగుతుంది. ఈ ఒక విషయంలో సార్ నాకు పదవి పోయింది, అన్ని పోయాయి, ఓకే. నా పతనానికి ప్రధాన కారకుడైన రఘురామకృష్ణరాజుకి పదవి రాలేదు, ఆ విషయంలో నేను హ్యాపీ అని చెప్పి జగన్ ఫీల్ అవుతున్నాడని ఒక వాదన. ఆయన ఫీల్ అవుతున్నాడు లేదో మనకు తెలియదు. అంటే అసలు నేను ఓడిపోయి ఉండుంటే ఎక్కువ హ్యాపీ ఫీల్ అయ్యేవాడు. పదవి రాలేదంటే అంత ఫీల్ అవ్వడా? ఏమో చెప్పలేము. అంటే అతను ఫీల్ అవ్వటం, ఒకవేళ ఫీల్ అయినా కూడా దట్ ఫీలింగ్ ఈజ్ జస్టిఫైడ్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనేవాడు పడిపోవడానికి ఏకైక కారణం నేనే, ఎవరో కాదు, అది నేను. నేను కాదు, రాష్ట్ర ప్రజలందరూ ఒప్పుకునే సత్యం. సో కాబట్టి జగన్ నన్ను ద్వేషించడంలో తప్పులేదు, జగన్ నాకు ఎంపీ సీట్ రాకుండా చేయడంలో కూడా తప్పులేదు. ఐ వోట్స్ ఫర్ ఇట్. జగన్మోహన్ రెడ్డి నా ఎంపీ సీట్ రాకుండా చేయటంలో ఈశన్ మాత్రం తప్పు లేదు. మీరన్నట్టు ఒక టన్ను సంతోషం అతనికి వచ్చిందనుకోండి, నాకు ఏ పదవి రాకపోవటం వలన కూడా తప్పులేదు. ఎందుకంటే అతను నా కీడు కోరుకోవటం న్యాయం. ఇదే రఘురామకృష్ణరాజు టికెట్ రాలేదు, ఎంపీ టికెట్ మీకు రాలేదు అన్న వెంటనే ఎంత ఉగ్ర రూపంతో మాట్లాడారు, దానికి దీనికి ఇప్పుడు చాలా తేడా వచ్చేసింది. వచ్చిందా రాలేదా? ఊగిపోయి మాట్లాడారు. అది నేను ఎక్స్పెక్ట్ చేయలే. సీట్ ఎగ్గొడుతూ ఉన్నది నేను ఎక్స్పెక్ట్ చేయలే, పోస్ట్ ఎగ్గొడతారన్నది నేను ఎక్స్పెక్ట్ చేశా. అందుకని అప్పుడు వచ్చింది కోపం, అందుకని ఇప్పుడు చాలా శాంతంగా హ్యాపీగా ఉన్నా. సో ఇప్పుడు మొత్తం ఒక పరిపక్వత చెందిన రాజకీయ నేతగా మారిపోయారు. ఇప్పుడు కాదు,
రాజకీయ నాయకుడు అసలు నేను ఎప్పటికీ కాదు, నెవర్ ఎ పొలిటీషియన్. పొలిటీషియన్ అన్నవాడు ఎవడో కూడా నాకులాగా ఉండడం. చంద్రబాబు నాయుడు గారు నేను మారాను అంటున్నారు, మారిన చంద్రబాబు నాయుడులో మీరు ఏం కోరుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు మారకూడదనే కోరుకుంటున్నాను. ఆయన అలాగే పది రాక్షసుల్లో ఉండాలి, గతంలో ఎలాగే ఎంత బాగా అభివృద్ధి చేశారో అలాగే అభివృద్ధి చేయాలి. ఆయన మారకూడదు, అలాగే ఉండాలి. ఎందుకంటే గతంలో ఆయన బ్రహ్మాండంగా పరిపాలించారు కాబట్టి. మారితే ఎలా ఉంటుందో నాకు తెలియదు. మారని చంద్రబాబు గారినే చూసాం, మంచి రిజల్ట్స్ కూడా చూసాం. సో మారకుండా ఉంటేనే బాగుంటుందని నేను అనుకుంటున్నాను.